అందరికి నమస్కారం ఈరోజు కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో సామాన్య ప్రజలు తినడానికే బాధపడి అంటే ఎలాగ మూడు పొట్ల భోజనం చేయాలి అనుకున్న విపత్కరమైన సిచ్యువేషన్స్ లో ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది అంటే ముందు చూస్తే గోయె వెనక చూస్తే నుయ్యిలా ఉంది ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో బయటకెళ్లి పనులు చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించి సంపాదించుకొని బిడ్డలకి మూడు పూట్ల భోజనం పెడదాము అన్న పరిస్థితి కూడా కనిపించట్లేదు పోనీ ఉన్న దానితో ఏదైనా సర్దుకుందామా అని వెనక్కి తిరిగి చూస్తే ప్రభుత్వం పెంచిన ధరల వల్ల ఈరోజు సామాన్య ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు ఇంట్లో పస్తులుండే పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఏదో ఎక్కడో జరుగుతున్నాయి ఎక్కడో ఎక్కడో జరుగుతున్నాయి ఏదో పేపర్లో చదువుతున్నాం అనేది కాకుండా మన చుట్టుపక్కల మన ప్రభుత్వంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రోజు ధరలు ఎంత దారుణంగా పెంచేసిందంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే జగనన్న ధరల పెరుగుదల పథకం అనుకోవాలి ఎందుకంటే ఆయన మాట్లాడితే అన్ని పథకాలకి జగనన్న 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 ఆయన జేబులో తీసేదో ఖర్చు పెడుతున్నట్టుగా మాట్లాడతాడు కదా నేను అలాగే చెప్తున్నా ఇది జగనన్న ధరల పెరుగుదల పథకం ఏమైనా కొత్తగా ప్రవేశపెట్టారా ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు నవరత్నాల్లో భాగంగా లేకపోతే అభివృద్ధిలో భాగంగా ఈ రోజు ఏమైనా ప్రవేశపెట్టారా అని అడుగుతున్నా కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో బయటకు వచ్చి పనులు చేసుకోవడానికి లేదు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా అరకొర జీతంతో సగం జీతంతో ఇంట్లో ఉంచి వర్క్ ఫ్రం హోమ్ పనిచేసే పరిస్థితి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి కూలి పని చేసుకునే వాడి వరకు కూడా ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే నాలుగు డబ్బులు ఉంటే దాచుకుందాము పిల్లలకు ఉపయోగపడతాదన్న కాన్సెప్ట్ లో అది కూడా దాచుకుందాం అంటే పొదుపు చేసుకోవడానికి కాదు తినే తినడానికి అటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు ప్రజలు ఉంటా ఉంటే ఈ రోజు మీరు చేస్తున్న పనిని చూస్తా ఉంటే జనాలు ఎందుకు తిరగబ నాకైతే ఎందుకు తిరగబడట్లేదా అన్న క్వశ్చన్ కూడా నాకు ఎరేజ్ అవుతుంది ఎందుకంటే ఈ రోజు ఒక సామాన్య ప్రజలు మాట్లాడితే ఆ పథకం ఇచ్చాం ఈ పథకం ఇచ్చాము ఓకే నేను కాదని చెప్పట్లేదు సంక్షేమ పథకాలు నవరత్నాల్లో మీరు ఎన్ని పథకాలు తీసేసి తొమ్మిది పథకాలకి కన్ఫైన్ అయ్యారో కూడా అందరికీ తెలిసిన పరిస్థితి కాకపోతే విషయం ఏంటంటే ఒక సామాన్య కుటుంబం బతకాలి అంటే ఒక తల్లి ఒక తండ్రి ఇద్దరు బిడ్డలు ఈ రోజు బతకాలి అనుకుంటే వాళ్ళకి ఒక సొంతిల్లు ఉంటే నేను చెప్తున్నా సొంతిల్లు లేకపోతే కాదు సొంతిల్లు ఉంటే సొంత ఉంటే వాళ్ళ కరెంటు బిల్లు కట్టిన దగ్గర నుంచి వాళ్ళ పప్పులు ఉప్పులు అన్ని తీసుకునే వరకు పరిస్థితి చూస్తా ఉంటే డబల్ ట్రిపుల్ అండి ఈ రోజు ఎంతవరకు కాదు ఇది నేను ఒకసారి చూసాను నింద ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఇది ఆయిల్ ప్యాకెట్ ఇంతకు ముందు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఈ రోజు కరెక్ట్ గా చూస్తే రెండు వందల పదమూడు రూపాయలు అంటే ఆఖరికి ఒక ఆయిల్ ప్యాకెట్ మీద కూడా ట్రిపుల్ అంటే ఎనభై రూపాయల దగ్గర నుంచి రెండు వందల పదమూడు రూపాయల వరకు పెంచగలిగారు అదే విధంగా బియ్యం చూస్తే సుమారుగా మామూలుగా ఉన్న బియ్యం అంటే వీళ్ళు ఇచ్చే రేషన్ డిపోలో బియ్యం కాదండి మామూలుగా బియ్యం నలభై తొమ్మిది రూపాయలు ఈ దగ్గర దగ్గర అది ఒక కేజీ బియ్యం నలభై తొమ్మిది రూపాయలు చింతపండు చూస్తే మూడు వందల యాభై నాలుగు రూపాయలు కేజీ కందిపప్పు చూస్తే నూట పద్దెనిమిది రూపాయలు ఒక కేజీ మినపప్పు చూస్తే నూట ఇరవై ఐదు రూపాయలు ఆఖరికి పెసరపప్పు చూస్తే నూట పది రూపాయలు శనగపప్పు చూస్తే నూట నలభై రూపాయలు శనగపప్పు అదేవిధంగా ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక వెచ్చాలకే అంటే నెలవారీ సరుకులకే ఒక సామాన్య ప్రజలకి ఒక మధ్యతరగతి కుటుంబానికి మూడు వేలుతోని రెండు వేల ఐదు వందలతో పోయేది ఈరోజు సుమారుగా ఐదు వేల రూపాయలు కేవలం వెచ్చాలకి వాళ్ళకి ఖర్చు అవుతున్న సందర్భంలో వాళ్ళు ఎలా బతకాలి ఒక పదివేల రూపాయలు జీతగాడు ఈ రోజు ఐదు వేల రూపాయలు ఓన్లీ వెచ్చాలకిస్తే ఇంటర్ దేంట్లోంచి కట్టుకుంటాడు పెట్రోల్ డీజిల్ దేంట్లోంచి వేయించుకుంటాడు కరెంటు బిల్లు మీరు స్లాబ్ ఛార్జెస్ పెంచిన కరెంటు బిల్లు ఏ రకంగా కడతాడు వాడుకున్న ట్యాక్స్లు ఏ రకంగా కడతాడు ఇవన్నీ పోను ఇంకొక పదివేల రూపాయలు అప్పు కావట్లేదా ఎలా బతకాలి సామాన్య ప్రజలు నేను అడుగుతున్నాను ఈరోజు అంటే మీరు మాట్లాడితే ఒక మాట అంటారు సామాన్య ప్రజలందరికీ మేము పథకాల రూపంలో ఇస్తున్నాం కదా అని ఓకే మీరు అన్నట్టునే ఒక అమ్మఒడి పథకం తీసుకుందాం ఒక అమ్మఒడి పథకంలో మీరు పద్నాలుగు వేల రూపాయలు అంటే చెప్పింది పదిహేను వేల రూపాయలు ఇచ్చింది నలభై లక్ష ఎనభై లక్షల మంది తల్లులుంటే నల ఎనభై లక్షల మంది తల్లులకి పక్కన పెట్టేసి నలభై మూడు లక్షల మంది తల్లులకి మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఆ తల్లులకి కూడా ఒక పిల్లోడు అని చెప్పి రెండు పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పాడు అప్పుడు ఎందుకంటే అప్పుడు మా నాయకుడికి నోటికి అసలు ఎక్కడ ఎముక లేకుండా పోయింది జగన్ అన్నయ్యకి పాదయాత్ర సేపు నోటికి ఏ హామీ వస్తే హామీ ఇచ్చేసాడు రెండు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి కూడా నేను సొంత మేనమామలా బయటకు చదివిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ఒకే పిల్లడికి పదిహేను వేల రూపాయలు అందులో వెయ్యి రూపాయలు కట్టు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నా అంటే ఎంత సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ఎంత అయింది సుమారుగా పన్నెండు వందల రూపాయలు ప నువ్వు ఇచ్చిన పన్నెండు వందల రూపాయలతో పదివేల రూపాయలు ఖర్చు అయిన వెచ్చాలకి తిరిగి నువ్వు తీసుకుంటున్నావంటే అంటే సామాన్య ప్రజల మీద ఎలాంటి భారం నువ్వు వేస్తున్నావు అంటే ఇది అసలు కనీసం జగన్మోహన్ రెడ్డికి ఐడియా ఉందా అని అడుగుతున్నా అంటే నాకు తెలుసు ఐడియా లేకుండా ఏం ఉండదులేండి ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు వ్యాపారస్తులు నేను ఎవరి ప్లాట్ఫామ్ మీద కూడా ఇదే చెప్తా ఒక సేవ గురించి వస్తే రాజకీయ నాయకు రాజకీయంలోకి సేవ తత్పరంతో వస్తే సేవ చేస్తాను రాజకీయాన్ని రా వ్యాపారంగా అని చెప్పి ఆలోచన ఉన్న వాడికి కూడా ఎప్పుడు కూడా పప్పు ఉప్పు మీద కూడా వ్యాపారం చేస్తారు దానికి నిదర్శనమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అటువంటి సామాన్య ప్రజలకు ఒకవైపు ఆదాయాలు లేవు ఆదాయ ఆదాయ వనరులు పడిపోయినాయి అని మీరే చెప్తున్నారు ఆదాయం పడిపోయిందని మీరే చెప్తున్నారు ఇటువంటి సందర్భాల్లో ఇన్ని రకాలుగా పక్క గ్యాస్ ధర పెరిగిపోయింది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి ఆఖరికి ఆడవాళ్ళు చూసుకునే సీరియల్ ఫైబర్ గ్రిడ్ కూడా డబ్బులు పెంచేశారంటే మీరు ఎంత దారుణంగా పేదవాడి రక్తాన్ని పీలుస్తున్నారో ఒకసారి అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ రోజు కరెంటు స్లాబ్ చార్జ్ పెంచేసి ఒక్కొక్క ఒక్కొక్క చిన్న ఇంటికి కూడా సుమారుగా ఆరు వందలు ఏడు వందల రూపాయలు కరెంటు బిల్ వస్తుందండి బయటికి ఎక్కడికైనా ఒక బండి మీద వెళ్తే పెట్రోల్ ఈ రోజు హండ్రెడ్ సెంచరీ దాటేసింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యావసర వస్తువుల ధరలు ఒక రూపాయి రెండు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెరిగితే ఓ ఓ కొంతపుడు ప్రసంగాలు ధర్నాలు రాస్తారోకోలు అరెస్టులు ఆఖరికి అసెంబ్లీని కూడా స్తంభింపచేయడానికి కూడా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి అంతపురం నుంచి ఎందుకు బయటికి రావట్లేదు ధరల మీద ఎందుకు మాట్లాడట్లేదు ధరలు ఎందుకు పెరిగినాయి అని చెప్పి చెప్పలేకపోతున్నాడు సామాన్య ప్రజలకి అంటే అవసరం లేదనుకున్నాడా అవసరం తీరిపోయింది అనుకున్నాడా జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఓట్లు వేసేశారు నన్ను సీఎంని చేశారు నేను నేనేం చేసినా భరిస్తారు అన్న ఒక రకమైన అధికార మదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కొంప నుంచి కూడా బయటికి రాకుండా ఈరోజు ఆయన పరిపాలన అంతటినీ కూడా అక్కడి నుంచి చేస్తున్నారు ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలే మొన్న రీసెంట్ గా నేను ఏదో పాత వీడియోలు చూస్తుంటే కనిపించింది ఈని ప్రజానాయకుడు అంటారు మన వైఎస్ఆర్ సిపి భజన బృందం ప్రజానాయకుడు అంటే నాకు తెలిసి ప్రజల్లో తిరిగి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజల కష్ట సుఖాలు తీర్చే నాయకుడినే ప్రజానాయకుడు అంటారు ఓకే మీరు ఎంతవరకు ప్రజానాయకుడి కింద నిరూపించుకోగలిగాడంటే ఆయన అసెంబ్లీని కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి కూడా రెండు సంవత్సరాలు రాకుండా అధికారం చేజిక్కించుకోవాలి కంపల్సరిగా సీఎం కుర్చీలో కూర్చోవాలన్న తపనతో ప్రజల్ని మభ్యపెట్టడానికి పాదయాత్రని చేసి పాదయాత్ర మూలనే రెండు సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో తిరిగి వాళ్ళ తాలూకా సుఖాలు ఏదో తెలియజేసుకున్నానని చెప్పి పనికి మాలిన హామీలన్నీ ఇచ్చి అక్కని హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసి దగ్గర కూర్చున్నారు కూర్చున్న దగ్గర నుంచి ఆయన ఏమనుకున్నాడంటే అంటే సీఎం పోస్ట్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నాడేమో ఆఫీసులో కూర్చొని చేసుకోవచ్చు అనుకుంటున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒక రాజకీయ నాయకుడు ప్రజానాయకుడు ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన టైంలో ఈయన తాడేపల్లి ఆఫీసు నుంచి బయటికి రాకుండా ఇంటి నుంచి బయటికి రాకుండా నాకు తెలిసి ఆయన ప్రభుత్వ ఉద్యోగస్తుల ఫీల్ అవుతున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ లా ఫీల్ అవుతున్నట్టున్నాడు ఆయన అందువలన ఈ రోజు ఆయన తాడేపల్లి హోమ్ నుంచి బయటికి రావట్లేదు అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ బటన్ నొక్కుతున్నాడు జూమ్ లో మాట్లాడుతున్నాడు జూమ్ లోనేమో ఓపెనింగ్లు చేస్తున్నాడు వాట్ ఎవరి ఇట్ మేబి కానీ ఒక సామాన్య మానవుడు తాలూకా ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఎంత దిగజారిపోతా ఉంటే నువ్వు మాట్లాడుతూ ఉంటావు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు భజన మీ భజన బృందం మాటలు ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకెళ్లి బోతులు పోచ్చడానికి కూడా ఎందుకు పనికిరావు ఎందుకంటే అమ్మ అని చెప్పి ఈ రకంగా మోసం చేస్తాం నెలకు పన్నెండు వందల రూపాయలతో ఆ కుటుంబం ఏ రకంగా ఆ పిల్లోడిని ఏం చదివిస్తుంది ఆ పిల్లోడికి ఏం భోజనం పెడుతుంది ఆ పిల్లోడిని ఏ రకంగా పెంచగలుగుతుంది ఆ తల్లి పోనీ మీరు అన్నట్టు మిత్ర పదివేల రూపాయలు ఆ పదివేల రూపాయలు రోడ్ ట్యాక్స్ రోడ్ లెయింగ్ కానీ రోడ్ ట్యాక్స్ తీసుకుంటాం పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యాట్ ఛార్జీలు తగ్గించం కానీ పెట్రోల్ డీజిల్ ధరలకు విపరీతంగా తీసుకుంటాం ఆఖరికి వాళ్ళ దగ్గర ఏదైనా ఒక పేపర్ లేకపోయినా హై స్పీడ్ అని ఓవర్ స్పీడ్ అని అతనికి సంబంధించిన ఏదైనా పొల్యూషన్ పేపర్ లేకపోయినా పది వేలు ఇరవై వేసు వేలు అక్కడ నుంచి ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మీరందరూ కూడా తిరిగి గుంజే పరిస్థితి తీసుకునే పరిస్థితి అని కూడా చెప్పట్లేదు గుంజే పరిస్థితి అంటే ఇంకా వాహన మిత్ర ద్వారా అతనికి ఇచ్చిన అది కూడా ఏంటి సంవత్సరానికి పదివేలు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరానికి పదివేలు ఆ సంవత్సరానికి పదివేలు అంటే నెలకి ఆటో డ్రైవర్కి ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు ఆ ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది రూపాయలు ఆ ఆటోలో రెండు రోజులు ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే అయిపోయాయి